శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్య మంగళాశీస్సులు లభించుకాక. ఈ యొక్క దేవి శరన్నవరాత్రుల్లో 9వ రోజు మనకు మహర్నవమితో పాటుగా దశమి కూడా ఉంది. మనకు 18వ తారీఖు గురువారం నాడు నవమి, దశమి. ఆ రోజున నక్షత్రము శ్రవణానక్షత్రము. శ్రవణానక్షత్రం చంద్రగ్రహానికి సంబంధించింది. ఎవరైతే రోహిణి నక్షత్రము, హస్తానక్షత్రము, శ్రవణానక్షత్రాల్లో పుట్టారో వారు చంద్రగ్రహణం యొక్క ఆధీనంలో ఉంటారు. ఈ చంద్రగ్రహానికి అంతరిక్ష అధిదేవత భువనేశ్వరి. ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి యాగము, కాలభైరవ సహిత భువనేశ్వరి యాగము మనకు విజయదశమి రోజున కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో ఈ 3 నక్షత్రాలు వారు మాత్రమే పాల్గొనాలి, ఆ రోజు మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ 3 నక్షత్రాల వారికి విశేషమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో వారి జీవితాన్ని వారికి ఎలా కావాలనుకుంటే అలా మార్చుకునేటటువంటి శక్తిని ప్రసాదించే దేవతయే భువనేశ్వరి. ఈ భువనేశ్వరి అమ్మవారు క్షేత్రపాలకుడు త్ర్యంబక భైరవుడు. ఈమె చంద్రగ్రహానికి సంబంధించిన దేవత. ఈ 3 నక్షత్రాల రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళని పూర్తిగా అమ్మవారు ప్రభావితం చేస్తుంది. భాద్రపద శుద్ధ అష్టమి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తిథి. వైవాహిక జీవితం సరిగా లేకున్నా, మోసపోతున్నా, మోసం చేసినా, నమ్మక ద్రోహం కలిగినా, అవమానిస్తున్నటువంటి వారందరినీ కూడా పూర్తిగా బాగు చేసే దేవత ఈ యొక్క అమ్మవారు. ఆయుర్వేద వైద్యాన్ని పూర్తిగా బాగుండాలన్నా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియాలన్నా, సమస్త శక్తిని కూడా మనలో నిగ్రహించుకోవాలన్నా, సమస్త సిద్ధుల్ని మనము దక్కించుకోవాలన్నా, రాజ్యాధికారం కావాలన్నా ఈ అమ్మవారి యొక్క ఆరాధనతోనే అది మనకు లభ్యమవుతుంది. స్త్రీ ఋతు సంబంధమైన దోషాలు, నిద్రలో కలవరింపులు, పీడకలలు, ఆయాసం, ఉబ్బసం, పిచ్చి, క్షయ, ఇస్టీరియా, స్వప్న స్ఖలనం, కొన్ని ప్రయోగ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఈమె అద్భుతమైనటువంటి శక్తి స్వరూపిణిగా నిరంతరం రక్షిస్తూ ఉంటారు వారందరినీ కూడా. ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఏకాగ్రతతో చేయాలి. ఏకాగ్రతతో చేస్తే ఏదైనా సరే అమ్మవారు మనం ప్రసాదిస్తుంది. భువనేశ్వరి అమ్మవారు, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రం ఓం నారాయణ్యే చ విద్మహే భువనేశ్వర్యే చ ధీమహి తన్నోద్దేవి ప్రచోదయాత్. ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన యాగం మనకు విజయదశమి రోజున, మహర్నవమి రోజున, విజయదశమి రోజున ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ 3 నక్షత్రాల వారు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి, అమ్మవారి యొక్క హోమంలో పాల్గొనండి. మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే ఈ 3 నక్షత్రాల వారు మాత్రం వారి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఈ శరవణరాత్రుల్లో ఈ యొక్క విజయదశమిని మీకు అనుకూలంగా ఉపయోగించుకొని మంత్రం జపం చేయండి. దీంతోపాటుగా వటుకభైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ ఓం హ్రీం ఓం అనేటటువంటి మహామంత్రం పూర్తిగా మీ జీవితాన్ని మారుస్తుంది. ఇవన్నీ కూడా దశమహావిద్యలకు సంబంధించిన మంత్రాలు. ఎవరైనా చదవచ్చు, మనిషిగా పుట్టిన వారు ఎవరైనా సరే మంత్రం చదవచ్చు, కానీ దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం కోసమే ప్రతి పౌర్ణమి నాడు గురు మంత్రోపదేశం జరగబోతుంది. ఆ గురు మంత్రోపదేశంలో మంత్రం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఆ మంత్రం చదవడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి అనేటువంటి విషయాలన్నింటిని కూడా మంత్రోపదేశ కార్యక్రమం తెలుసుకోవచ్చు. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారు ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో ఏకైక దేవాలయం మనకు అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో ఉంది. స్వామివారిని దర్శించండి, తరించండి, మీకు శుభం కలుగుగాక.